హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సింధుదీపు లాక్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇట్స్ మీ సింధుదీపు. ఈరోజు మనం క్యాలీఫ్లవర్తో పావుబాజీ అనేది ఎట్లా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తానండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయండి, మీరు చూసేయచ్చు. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనకు కావాల్సింది మెయిన్ క్యాలీఫ్లవర్. నేనైతే ఆర్గానిక్ తీసుకున్నాను. దీన్ని కట్ చేసి స్టీమర్లో పెట్టేసేయాలండి. స్టీమ్ చేసుకోవాలి, వాటర్ యాడ్ చేయకోకుండా. మెయిన్ వైల్ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ చేసుకోవాలి. ఇది చేసుకోవటం చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. అంటే మనము ఇన్స్టెడ్ ఆఫ్ పొటాటో ప్లేస్లో క్యాలీఫ్లవర్ యూజ్ చేసి ఎట్లా సింపుల్గా చేసుకోవాలి అనేది నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను. ఇట్స్ ఏ లో కార్బ్ మీల్. ఇప్పుడు మనకి ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 teaspoon ఆఫ్ ఆలివ్ ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం గార్లిక్ అనేది యాడ్ చేసుకోవాలి, చిన్నగా చాప్ చేసుకొని. మీరు కావాలి అంటే క్యూమిన్ సీడ్స్, మన జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చండి. మనకి క్యాలీఫ్లవర్ అనేది స్టీమ్ అయిపోయింది, నాకు ఆ వాటర్ అనేది వచ్చిందండి. అది కూడా మనం మన బాజీలోకి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గార్లిక్ వేగిందండి, ఇందులోకి నేను కొంచెం పసుపు అనేది యాడ్ చేశాను. దీనికి ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్ అనేది కావాలి. నేనైతే చాపర్లో చాప్ చేసుకున్నాను, మీరు కుదిరితే నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చు. ఎంత తక్కువ సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది ఇది. ఇప్పుడు మనకి ఆనియన్ వేగటం కోసం కొంచెం నేను సాల్ట్ అనేది యాడ్ చేశానండి. ఆనియన్ వేగిన తర్వాత సేమ్ ప్రాసెస్ ఫుడ్ ప్రాసెసర్లో టమాటో అనేది యాడ్ చేసుకున్నాను, చాప్ చేసుకున్నాను. మీరు కావాలి అంటే ప్యూరీ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్ టమాటో బాగా సాఫ్ట్ అయిందండి. మనం ఇందులోకి క్యాలీఫ్లవర్, బాయిల్ చేసుకున్న క్యాలీఫ్లవర్ అనేది యాడ్ చేస్తున్నాను. మనకి క్యాలీఫ్లవర్ చాలా సాఫ్ట్గా ఉండేది కాబట్టి మనకి మ్యాషర్తో పనిలేదు. ఇప్పుడు మన క్యాలీఫ్లవర్ మిక్స్ అయ్యేటట్టు మొత్తం అంతా కలుపుకోవాలి. చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుందండి ఈ రెసిపీ. నేనైతే కొంచెం బాయిల్ చెన్న ఉంది కాబట్టి నేను చిక్పీ అనేది యాడ్ చేశాను, కొంచెం పేస్ట్ లాగా చేసుకుని అదే ఫుడ్ ప్రాసెసర్లో. మీకు ఇది నచ్చలేదు అంటే ఇది స్కిప్ చేసుకోవచ్చండి. మీరు కావాలి అంటే దీంట్లో బటానీ, మన ఎల్లో బటానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చిక్పీ అనేది యాడ్ చేశాను, చాలా తక్కువ యాడ్ చేశాను, అరౌండ్ 1/4 cup ఆఫ్ బాయిల్ చిక్పీ. ఇప్పుడు కొంచెం మిక్స్ చేసుకున్నాక మన సీజనింగ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మ్యాంగో పౌడర్ అనేది యూజ్ చేశాను. మీ దగ్గర మ్యాంగో పౌడర్ లేకపోతే ఆమ్చూర్ పౌడర్ అని యాడ్ చేసుకోవచ్చు, కొంచెం టేస్ట్కి తగినంత కారం. అండ్ కొంచెం మన స్మోక్డ్ పెప్పరికా అండ్ జీరా పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాము, చాట్ మసాలా. ఇవన్నీ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇదైతే చాలా టేస్టీగా ఉండిద్దండి. అరే లో కార్బ్ మిల్క్ కావాలి అన్నా సరే ఇది కూడా చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి గ్రీన్ పీస్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఫ్రోజన్ గ్రీన్ పీస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఫ్రెష్గా ఉంటే ఫ్రెష్వి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ గ్రీన్ పీస్ కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్నాక మీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. సేమ్ ప్రాసెస్లో మీరు క్యాలీఫ్లవర్ ప్లేస్లో పొటాటో యాడ్ చేసుకుంటే రెగ్యులర్ పావుబాజీ అనేది మనకి రెడీ అవుతుంది. ఆయిల్ ఇట్లా సపరేట్ అని చూసారా, మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే మనకి పావు అనేది రెడీ అయిపోయింది, ఆ బాజీ అనేది రెడీ అయిపోయింది. నేను ఈలోపు
బ్రెడ్ని ఇట్లా టోస్టర్లో టోస్ట్ చేసుకున్నానండి. మనకి ఎమ్మీ ఎమ్మీ క్యాలీఫ్లవర్ లో కార్బ్ క్యాలీఫ్లవర్ పావు బాజీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పైన నేను కొంచెం ఆనియన్ అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ వెరీ సూన్.